ఊహించినట్టే బోస్టన్ కన్సల్టెన్సీ కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపింది. అయితే జిఎన్ రావు కమిటీ నివేదికకు కొంచెం భిన్నంగా బోస్టన్ కన్సల్టెన్సీ మూడు రాజధానులకు రెండు ఆప్షన్స్ సూచించింది. సో దీనిలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్, లెజిస్లేచర్ ఆల్రెడీ ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లస్ మనకి విజయవాడ అంటే అమరావతి ఏరియా కనుక అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం అనుకోవచ్చు. అలాగే జుడిషియరీ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్నూలు, హిస్టారికల్ కమిట్మెంట్ శ్రీబాగ్ ప్యాక్లో ఉంది కాబట్టి అనుకుంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ కెన్ బి విజయవాడ ఆర్ విశాఖపట్నం. అలాగే ఈ రకరకాల డిపార్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఈ హారిజాంటల్ డిపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటికి మన ఫస్ట్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం పెట్టుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ విజయవాడ ఇంక్లూడింగ్ అమరావతి. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ తీసుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ ఇంక్లూడింగ్ అమరావతి అనుకుంటే సెకండ్ విశాఖపట్నం. అలాగే లోకల్ గవర్నమెంట్స్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి విజయవాడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటే విశాఖపట్నం సెకండ్ ప్రిఫరెన్స్. టూరిజంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం. ఆ విధంగా పరిగణించవచ్చు అనేటువంటిది వారు ప్రపోజ్ చేశారు. అంటే ఫర్ ఎవ్రీ డీటెయిల్ దే హ్యావ్ గివెన్ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఆన్ వాట్ బేసిస్ వాట్ కెన్ బి ఫస్ట్ అండ్ వాట్ కెన్ బి సెకండ్ అనేది. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత దే హ్యావ్ ప్రపోజ్ టూ ఆప్షన్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ మోడల్. సో దీనిలో ఉన్నటువంటి టూ ఆప్షన్స్ ఏంటంటే, ఆప్షన్ వన్లో సెక్రటేరియట్, గవర్నర్ అండ్ సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషనరేట్స్ అండ్ డైరెక్టరేట్స్లో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఆరు డిపార్ట్మెంట్లు, టూరిజంతో కలిపి ఏడు, దెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ ఎమర్జెన్సీ సెషన్స్, ఒక హైకోర్టు బెంచ్. ఇవి ఆప్షన్ వన్లో విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు. ఆప్షన్ వన్లో, ఎస్, ఆప్షన్ వన్లో విశాఖపట్నంలో సెక్రటేరియట్, గవర్నర్ అండ్ సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటే డైరెక్టరేట్స్ అండ్ కమిషనరేట్స్వి ఒక ఏడు, అవి ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్, అలాగే టూరిజంకి రిలేటెడ్, ప్లస్ ఒక ఎనిమిది హారిజాంటల్ డిపార్ట్మెంట్స్ అంటే ఏవైతే డైరెక్ట్గా నేరుగా పబ్లిక్తో సంబంధం లేకుండా ఉన్నాయో అవి. సో మొత్తం 15. దీంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమర్జెన్సీ సెషన్స్ కోసం ఒక హైకోర్టు బెంచ్. తర్వాత అమరావతి ఏరియాలో ఆప్షన్ వన్లో వారు చెప్పింది లెజిస్లేటివ్ అసెంబ్లీ, తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ మూడు, అగ్రికల్చర్ నాలుగు, తర్వాత లోకల్ గవర్నమెంట్స్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజు, అలాగే వెల్ఫేర్ కలిపి 8, మొత్తం 15 ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే ఒక హైకోర్టు బెంచ్. తర్వాత మెయిన్ హైకోర్టు కర్నూలులో, అలాగే స్టేట్ కమిషన్స్ అలాగే అపలేట్ బాడీస్, క్వాజీ జుడిషియల్ బాడీస్ అన్నీ కూడా అక్కడ పెట్టు. తర్వాత ఆప్షన్ టూలో విశాఖపట్నంలో సెక్రటేరియట్, గవర్నర్ అండ్ సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్, ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఎమర్జెన్సీ సెషన్స్ అండ్ హైకోర్టు బెంచ్. ఆప్షన్ టూలో అమరావతికి వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్. కర్నూలుకి వచ్చేటప్పటికి హైకోర్ట్ ప్రాపర్ అండ్ కమిషన్స్ అండ్ అపలేట్ బాడీస్. ఇది ఆప్షన్ టూలో వారు చెప్పడం జరిగింది. అయితే అంటే ఇన్ని రకాలుగా పెట్టొచ్చా లేదా ఎక్కడ ఏది పెట్టాలి అని పరిశీలిస్తూ ఇలా రెండు ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేటువంటి రెండు కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్ అనేది తీసుకున్నప్పుడు
వాస్తవంగా తెలంగాణలో 6 లక్ ఎస్ఎఫ్టి స్పేస్ ఉంది, వెస్ట్ బెంగాల్లో 5.5 లక్ ఎస్ఎఫ్టి స్పేస్ ఉంది, లెజిస్లేచర్కి సంబంధించి 5 లక్ స్పేస్ కర్ణాటకలో ఉంది, 4.7 లక్ స్పేస్ గుజరాత్లో ఉంది, హైకోర్టు విషయానికి వచ్చినప్పటికీ 4.4 లక్ స్పేస్ జార్ఖండ్లో ఉంది, 6 లక్ స్పేస్ గుజరాత్లో ఉంది. బట్ ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఒక అమరావతిలో ఉన్నటువంటి విజన్లో 55 లక్ స్క్వేర్ ఫీట్ క్యాపిటల్లో గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఇంక్లూడింగ్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఓవరాల్గా అక్రాస్ ది కంట్రీ తీసుకున్నప్పుడు మనకి 20 to 25 లక్స్ మాత్రమే వస్తుంది. అది వీరు స్టడీలో తీసుకొచ్చినటువంటి అంశం. సో ఈ విధంగా స్పేస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆప్షన్ 1 ఈ పర్టికులర్ స్పేస్ రిక్వైర్మెంట్ ప్రకారంగా కనుక మనకు వెళ్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంచుమించు 4,645 కోట్లు అవుతుంది. ఆప్షన్ 1 అంటే విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, విశాఖపట్నం రెండు చోట్ల స్ప్రెడ్ చేసి కనుక కడితే, అదే ఒకే చోట ఇంతకుముందు నేను చెప్పిన ఆప్షన్ 2లో కనుక కడితే